తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంపీల్యాడ్స్ నిధులను మంజూరు చేస్తానని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తూప్రాన్ పట్టణంలోని చెరువుకట్ట సుందరీకరణ పనులకు కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. నిజంగా కూడా ఇది తూప్రాను ఈ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో తూప్రాను రావడం మనందరం అదృష్టం. ఎందుకంటే ఈ రోజు అత్యధికంగా మరి భారీ ఎత్తున మరి 103 కోట్ల రూపాయల నిధులు తెచ్చి తూప్రాను నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారి. మరి మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా మరి తూప్రాను మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి చెరువులు కుంటలు ఇవన్నీ అభివృద్ది చేసి మరి ఇందాక మన మున్సిపల్ చైర్మన్ గారు చాలా కోరికలు ఉన్నాయని మరి బ్యూటిఫికేషన్ చెప్పి చెరువు కట్ట కూడా కావాలంటున్నాడు. అదేవిధంగా మరి వార్డుకు కరెంటు పోల్లు వైర్లు ఇది కూడా కావాలంటున్నాడు. ఖచ్చితంగా ఆయన కోరిన అన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం.